తను ఈ ధర్మ సంస్థాపన అనే మహాకార్యంలో చాలా గొప్ప పాత్ర పోషించబోతున్నాడు రాధా. ఘటోత్కచుడు. ఘటోత్కచుడా, ఎవరతను? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మరి అలా చూస్తే మగధకు రాజైంది ఎవరు? భీముడే. అప్పుడు మీరు ఎవరి ఆదేశాలను పాటించాలి? సరిగ్గా చెప్పారు మీరు. నియమ నిబంధనల ప్రకారం ఇప్పుడు భీముడే మాకు రాజు. మూర్ఖుడైన ఈ శిశుపాలుని వెంటనే బంధించండి. వద్దు, జీవితంలో ఇతనికి మిగిలింది ఇంకొద్ది రోజులు మాత్రమే. బతికిపో, ఇతన్ని బందీగా పట్టుకోకండి, వదిలేయండి. నన్నే బెదిరిస్తున్నావా నువ్వు? నువ్వెక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చి చంపుతాను నిన్ను. ఇదే నా వాగ్దానం. ఇదే నీ వాగ్దానమైతే, నువ్వు దానికి కట్టుబడినట్లయితే నీకు అవకాశాన్ని కూడా తప్పకుండా ఇస్తాను శిశుపాల. భీమా, నువ్వు ఇంద్రప్రస్థానానికి బయలుదేరు. మీ అన్న ధర్మరాజు నేతృత్వంలో రాజసూయ యాగాన్ని పూర్తి చేయండి. నేను నిన్ను అక్కడే కలుస్తాను. ప్రభు, నేను మీ అందరికీ ఆరాధ్యుణ్ణి కాదు, మిత్రుడను. దయచేసి మీరందరూ లేవండి. తమరు మమ్మల్ని జరాసంధుడిలాంటి క్రూరుడి పాలన నుండి విముక్తి కలిగించారు ప్రభు. తనని క్రూరుడిగా మార్చింది మీరే కదా. మీరే స్వయంగా జరాసంధుణ్ణి రాజుగా ఎంచుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రజల మెతకదనమే రాజుని కఠినంగా మారుస్తుంది. అంటే మగధలోని ప్రజల్లోనే మార్పు రావాల్సి ఉంది. ప్రజలు ధైర్యంగా ఉంటే అప్పుడు అక్కడున్న రాజు జాగరూకుడై ఉండక తప్పదు. అలాగే శ్రీకృష్ణ, మేం మీకు వాగ్దానం చేస్తున్నాం. మేమందరం నైతిక విలువలున్న సమాజాన్ని నిర్మించుకుంటాం. అప్పుడు మాకు జరాసంధుడు లాంటి రాజుల బెడద ఉండదు. అందరూ నీకు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. అవునా? కానీ నా చెవులకు మాత్రం రాధాకృష్ణులిద్దరికీ జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. రాధా ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఎన్ని సంవత్సరాలు గడిచాయో కదా మనం పరిసరాల్లో కలుసుకొని. నాకు నేటికి ఆ రోజు గుర్తుంది. ప్రతి ఒక్క మాట గుర్తుంది రాధా. నేను వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నిన్ను తలుచుకుని గర్విస్తాను. ఎంత తక్కువ కాలంలో ఎన్నెన్నో నేర్చుకున్నావు నువ్వు. అందుకే ఇప్పుడు నువ్వు అందరినీ ప్రభావితం చేస్తున్నావు. అవన్నీ నీ దగ్గర నేర్చుకున్నవే కదా. అదంతా సరే కానీ కృష్ణ, ముందు విషయం చెప్పు. నువ్వా శిశుపాలుడికి నువ్వే యుద్ధం చేసే అవకాశం ఇస్తానని ఎందుకు చెప్పావు? త్వరలోనే రాజసూయాగం ఆరంభం కాబోతుంది రాధా. ఇంద్రప్రస్థానంలో రాజసూయాగం అంగరంగ వైభవంగా ఉంటుంది. అంత మహాయాగం జరగబోతుంటే, అది నీకిష్టమైన పాండవులు చేస్తుంటే నువ్వు వెళ్లకుండా ఉండగలవా? మరి నువ్వు భీముడితో కలిసి అక్కడికి వెళ్ళుండొచ్చు కదా. చూడరాదా, కొన్ని ప్రయాణాలు ఒంటరిగానే చేయటం మంచిది. పొడుపు కథలు పొడవద్దు, అంతా స్పష్టంగా చెప్పు, లేకపోతే నా కోపం వస్తుంది. సరే, నువ్వు కోపడిలోపే నేను చెప్పేస్తాను. చూడరాదా, భీముడు ఈ యాత్రలో ఒక అత్యంత మహత్తరమైన వ్యక్తిని కలవబోతున్నాడు. ఇక ఆ సమయంలో నేను అక్కడ ఉండకపోవటమే మంచిది. ఎక్కడ? కామాయక వనం. ఆ భయంకరమైన కామాయక వనమా? అది అసురుల క్షేత్రం కదా. అంటే భీముడు ఒక అసురుణ్ణి కలవాలా? భీముడు జీవితంలో ఒక అసురుడు ముఖ్యంగా ఎలా మారుతాడు చెప్పు. కేవలం ముఖ్యమైన వాడు మాత్రమే కాదు, మహాశక్తివంతుడు కూడా. అతను ఎంతటి మహాశక్తి సంపన్నుడు అంటే, ఒక యుగం పాటు పోరాడినా ఏమాత్రమూ అలసిపోడు. తను ఈ ధర్మ సంస్థాపన అనే మహాకార్యంలో చాలా గొప్ప పాత్ర పోషించబోతున్నాడు రాధా.
ఘటోత్కచుడు. ఘటోత్కచుడా? ఎవరతను? భీముడు తననెందుకు కలవాలి? కలవకపోతే ఎలా? భీముడికి తనకి సంబంధం చాలా బలమైంది కదా. ఏం సంబంధం కృష్ణ? నాకైతే భీముడి గురించి భయంగా ఉంది. భయపడాల్సిన విషయమే కదా, ఎందుకంటే వారి కలయిక అత్యంత భయంకరంగాను హింసాత్మకంగానూ ఉంటుంది. నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు కృష్ణ? ఒకవేళ భీముడు తనని కలవకపోతే ఏంటి? నా ప్రియమైన అమాయకురాలా, ప్రకృతి తన సమీకరణాలను స్వయంగా రచిస్తుంది. ఎప్పుడు ఎవరు ఎక్కడ కలవాలో వారిని అది అక్కడ కలుపుతుంది. జరాసంధుడు ఒక అసురుపుత్రుడు. జరా అనే పేరుగల రాక్షసి తనని పెంచింది. జరాసంధుడి మరణం తరువాత అసురులంతా అభద్రతాభావంతో ఉన్నారు. ఎప్పుడైతే సాగర గర్భం కల్లోలమవుతుందో అప్పుడు దాని కెరటాలు ఒడ్డుకు పోటెత్తుతాయి కదా. భీముడందుకు సిద్ధంగా ఉండాలి రాధా. భీముడు ఆ యుద్ధానికి ఎంత సన్నద్ధమైనా తనని గెలవలేడు రాధా. వచ్చావా పుత్ర ఘటోత్కచ? మాతా, నన్ను పిలిపించారంట. మహామాయ పూజకు అంతిమ సమిధిగా బలివ్వాల్సి ఉంది. సరే మాతా, ఏం తేవాలి? గొర్రెనా లేక మహిషమా లేదంటే ఏనుగునా? మహామాయకు నరబలి కావాలి, మహావీరుడి బలి. తన రక్తంతో మహామాయ ప్రసన్నమవుతుంది. మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను మాతా. తమరి మనసులో ఎవరైనా విశేష వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడు. ఎవరో జరాసంధుణ్ణి చీరేశాడట. అంత బలంగా ఉంటే అతడు ఖచ్చితంగా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటి రక్తమే మహామాయకు తర్పణం ఇవ్వాల్సింది. మాటిస్తున్నాను మాతా. మాతా తమరికి ఎలాంటి మనిషి కావాలన్నా ఈ ఘటోత్కచుడు తప్పకుండా వెతికి తీసుకొస్తాడు. తమరు మహామాయ రక్తాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. కృష్ణ, ఇక్కడి వాతావరణం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఏ, నీకు భయం కలుగుతుందా? భయమా? నువ్వు పక్కనుండగా నాకెందుకు భయం? నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు భీముడికి సహాయం కోసం వచ్చావు కదా. అయితే నీకు సంతోషంగా ఉందా? అయితే ఈ సందర్భంగా వనవిహారం చేద్దాం పద, ఇక్కడెక్కడైనా కూర్చుందాం. ఏమంటున్నావు కృష్ణ? ఇప్పుడేగా చెప్పావు భీముడు యుద్ధంలో గెలవలేడు అని. అక్కడ మీ అత్తపుత్రుడు ప్రమాదంలో ఉంటే నువ్వు వనానందం అనుభవిస్తావా? భీముణ్ణి కాపాడడానికి వెళ్లకుండా నువ్వు ఇక్కడే కూర్చుంటావా? అవును, సహాయానికి ఈ ప్రదేశమే శ్రేష్టమైనది. ముందే చాలా ఆకలిగా ఉంది. ఈ మధుర ఫలాలను చూస్తుంటే ఆకలి పెరుగుతోంది. కాస్త భోంచేసి విశ్రాంతి తీసుకుని వెళితే బాగుంటుంది. నా అడవిలో ఫలాలను కోసుకు తినేంత ధైర్యం ఎలా వచ్చింది తుచ్చమానవా? మొదటి సంగతి, ప్రకృతి అందరిది గనక ఎవరూ దీనికి ప్రభు ఉండరు. ఇక రెండో విషయం, నేను భోజన సమయంలో ఆటంకాలు సహించను. అందుచేత నన్ను తిననివ్వటం నీకే మంచిది, లేకపోతే నా పిడిగుద్దులు నీకు సమాధానం చెప్తాయి. ఆహారం నీకు మృత్యువును తీసుకొచ్చింది. నీకు నీవుగానే నీ మృత్యువుని కొని తెచ్చుకున్నావో మానవా. అయితే నీకు మాయలు కూడా వచ్చన్నమాట. కానీ నేను ఆఖరిగా ఉన్నప్పుడు మాయల్ని కాయల్ని అసలర్థం చేసుకోను. ఇప్పుడే ఒక అసురుణ్ణి చంపొస్తున్నా, నువ్వు నా చేతుల్లో బలవకు. ఎవరో నీచ అసురుణ్ణి చంపినంత మాత్రాన నన్నే హెచ్చరించేంత మొరగాడివా? నేనెవరో నీకు తెలియదు. నీకే తెలియట్లేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో. జరాసంధుణ్ణి అంతం చేసిన వాడి నేను. జరాసంధుడా, నా అదృష్టం కొద్దీ ఆ మహామాయకి బలివడానికి ముందే సంతృప్తి చెందినట్లుంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది.
దీన్ని అంటారు అదృష్టం అని. ఈ లోకంలో ఏది అదృష్టంతోనే రాదు ఘటోత్కచ, కర్మఫలంగా వస్తుంది. ఏ వ్యక్తులైతే కర్మానుసారంగా కలుస్తారో వారు కర్మయోగులవుతారు. అంటే నువ్వేనా? నా అసుర సామ్రాడు జరాసంధుడిని చంపింది, నేను నీ అంతు తేలుస్తాను. ఎవరి మహాబలశాలి రాక్షసుడు? చూడు బాలక, జరాసంధుని అంతం అత్యంత ఆవశ్యకం. నీ బలాన్ని నేను మెచ్చుకుంటున్నాను, కానీ నాలో 1000 ఏనుగుల బలం దాగుంది. దాని కింద పడి నువ్వు నలిగిపోకు. ఎవరి అంత అత్యావశ్యకరమో అది నిర్ణయించటానికి నువ్వెవరసలు? కానీ నువ్వు మహా అసుర జరాసంధుణ్ణి అంతం చేసి బలమైన కారణం చూపించావు. నిన్ను నేను అంతం చేయడానికి ఆ అసురుడి హత్యకు ప్రతీకారం నేను నీతోనే తీర్చుకుంటాను. నీ రక్తంతో చేయిస్తాను. మహామాయకు అభిషేకం, 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 అభిషేకం. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్, 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.